భవిష్యత్తులో తులం బంగారం లక్షకు చేరేలా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ కి 74,000 పైనే ధర పలుకుతోంది. మరికొద్ది రోజుల్లో ఇది 77,000 వరకు చేరే అవకాశం ఉందని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసేందుకు కూడా కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. పసిడి ధరలు రోజు రోజుకి పైపైకి పోతున్నాయి. ప్రతిరోజు కూడా మనకు హెచ్చు తగ్గులు అనేవి బంగారం ధరలలో కనిపిస్తున్నాయి. అసలు 22 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది, 24 క్యారెట్ల బంగారానికి ఎంత ధర ఉంది, ప్రస్తుతం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, కస్టమర్లు ఏమంటున్నారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నటువంటి మానపల్లి జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు మేనేజర్ రవికాంత్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రజెంట్ మనం చూస్తుంటే గోల్డ్ ప్రైజెస్ మనకు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటున్నాయి. సో ప్రజెంట్ మనం చూసుకుంటే ఏ విధంగా ఉంది సార్? ఈ రోజు గోల్డ్ రేట్ మనం చూసుకున్నట్టయితే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసేసి 6650 ఉందండి. అదే 24 చూసుకున్నట్టయితే 74,400 రూపీస్ ఈ రోజు నమోదు చేసుకుందండి. అంటే గత వన్ మంత్ నుంచి మనం చూసినట్టయితే రోజు రోజు గోల్డ్ రేట్ పెరగడమే జరుగుతుంది. బట్ నిన్న ఇంకా రికార్డ్ స్థాయిలో పోయి కొద్ది చిన్న పాటి కరెక్షన్ అనేది వచ్చిందండి. నిన్న రేట్ చూసుకున్నట్టయితే 75,000 క్రాస్ అయిందండి, హైయెస్ట్ రికార్డ్ ఈ ఇన్ని రోజులలో. అండ్ 22 క్యారెట్ వచ్చేసి 6720 ఉండే అండి, దాదాపు చాలా ఇది ఒక రికార్డ్ స్థాయిని మనం చెప్పుకోవచ్చు. నిన్నటికి ఇయటికి ఒక 700 రూపీస్ గోల్డ్ రేట్ మనకి తగ్గడం జరిగింది. అంటే ఇవన్నీ హెచ్చు తగ్గులు అనేది కామన్ అండి. ఎప్పుడైనా సడన్గా పెరిగినప్పుడు చిన్నపాటి కరెక్షన్స్ అనేది వస్తాయి. బట్ అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, యాక్చువల్ ఎక్స్పెక్టేషన్ ఇంకా కొద్ది కరెక్షన్ రావాలి. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇంకా ప్రైస్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందని అంటున్నారు. బహుశా ఇంకా పెరిగితే 77 వరకు వెళ్ళొచ్చు. ఒకవేళ తగ్గితే మనకి 68 నుంచి 72 మధ్యలో చూడొచ్చు అండి కరెక్షన్ ప్రైజు. అండ్ మాక్సిమం 75కి స్టేబుల్గా ఉంటుందని ఒక అంచనా అండి. ప్రస్తుతం ఈ విధంగా హెచ్చు తగ్గులు రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ల నుంచి కానీ లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయి? యా అండి, బంగారం పెరుగుదలకి చాలా రకాల కారణాలు ఉంటాయండి. అదేవిధంగా మనం అంతర్జాతీయ మార్కెట్ మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ఇప్పుడు మన యుఎస్ మార్కెట్లో ఏదైతే యుఎస్ బ్యాంక్స్ ఏదైతే వడ్డీ రేట్లు తగ్గించడం అదొక వన్ ఆఫ్ ద రీజన్గా మనం గత 3-4 డేస్ నుంచి చెప్పడం జరుగుతుంది. అది దాని ఎఫెక్ట్ చాలాగా కనిపిస్తుంది. అంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినప్పుడు వాళ్ళ ఇన్వెస్టర్స్ అంతా కూడా మెటల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అంటే గోల్డ్ అనేది సేఫ్ మెటల్ కాబట్టి దాని మీద ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ దాని మీద చూపడం వల్ల మెటల్ బ్లాక్ అవుతుంది. ఆ మెటల్ బ్లాక్ అవడం వల్ల డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరగడం వల్ల గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది. ఇది మనకు క్లియర్గా కనిపిస్తుంది అండి. సో ప్రస్తుతం మనం భారతదేశంలో చూసుకుంటే ఇక్కడ ఏ విధంగా ఉంది సార్ మార్కెట్ పరిస్థితి, ఏ విధంగా ఉంది? ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారా? అంటే ఇప్పుడు ఈ పెరిగిన రేట్ల వల్ల కానీ దీనివల్ల ఇటు ఇన్వెస్ట్మెంట్ చేసే వైపు మార్కెట్ ఏ విధంగా ఉంది? ఇన్వెస్ట్ అనేది గోల్డ్ రేట్లో ఎప్పుడైనా కానీ చేయొచ్చు అండి. ఇది ఇస్ అ గోల్డెన్ ప్రైస్ అండ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజుకి కూడా. ఎందుకంటే రానున్న రోజుల్లో గోల్డ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. మనం ఏదైతే మనం గత వారం రోజు నుంచి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో 1 లాక్ రూపీస్ తులం గోల్డ్ ధర చేరుతుంది అనేది ఒక ఊహాగానం అయితే తిరుగుతుంది. అది నిజం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అతి త్వరలో, కాకపోతే ఇన్స్టెంట్ ఇప్పట్లో అయ్యే విధంగా కనిపించడం లేదు. దానికని ఒక 2-3 ఇయర్స్ టైం పట్టొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బంగారం నిల్వ చేసే దాంట్లో ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం ఒక 3వ స్థాయిలో ఎక్కువ నిల్వ చేసే స్థానంలో ఉందండి. కాబట్టి మనకు బ్లాక్ అనేది అవుతుంది. ఫ్యూచర్లో మనకు కొద్దిపాటి కరెక్షన్స్ వస్తే డెఫినెట్లీ వస్తుందండి. కానీ కస్టమర్స్ వాకింగ్స్ మాత్రం ఈ బంగారం ధర పెరగడం వల్ల గత 4 రోజుల నుంచి 20-25 రోజుల నుంచి కస్టమర్స్ అయితే తాకిడి తక్కువగా ఉంది. అండ్ మళ్ళీ ఒక 3-4 డేస్ నుంచి అయితే తాకిడి పెరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు, ఏమైనా కరెక్షన్ రాకపోతుందా, గోల్డ్ మనం పర్చేస్ చేయలేకపోతామా, ఖచ్చితంగా ఎంతైతే అంత కొద్దిగా మనకు బెనిఫిట్ వస్తుంది కదా అన్న ఆలోచన ఉండే. అయితే గత 4 రోజుల నుంచి కంటిన్యూ పెరగడం వల్ల ఇంకా మ్యారేజెస్ అన్నీ దగ్గరగా వచ్చేస్తాయి, ముహూర్తాలకు దగ్గరగా వచ్చేస్తాయి, ఇంకా షెడ్యూల్ చాలా టైట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా కొనే సమయం వచ్చేసింది, ఆసన్నమైంది, ఇంకా మనం తప్పించుకోలేమన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముహూర్తాల దగ్గర ఉన్న మాత్రం ఒక 4-5 డేస్ నుంచి వాకింగ్స్ పెరిగినాయండి. మనం చూసుకుంటే అంటే 1-1.5 మంత్ నుంచి కూడా మనకు గోల్డ్ రేట్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. సో మీకేమైనా ఎంక్వైరీస్ వస్తున్నాయా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాము లేదంటే ఎలా ఉంది ఏంటి మార్కెట్ తెలుసుకోవడానికి ఎంక్వైరీస్ కానీ ముందుకు వస్తున్న వాళ్ళు ఉన్నారు? యా అండి, ఎంక్వైరీస్ మాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. ఇప్పుడు సరైన సమయమైనా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కానీ ఏ రకంగా పెట్టాలి, వస్తు రూపంలో పెట్టాలన్నా, మెటల్ రూపంలో, బిస్కెట్ రూపంలో పెట్టాలన్నట్టు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి. అయితే వాళ్ళకి మేము ఒకటి సలహా ఇస్తున్నామండి, ఏదైతే మ్యారేజెస్ త్వరగా ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మనం కొనవలసిందే కాబట్టి ఆర్నమెంట్ రూపంలో చేయండి. ఒకవేళ లాంగ్ టైంకి ఇప్పుడు ఒక నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ చేసేది ఉంది, ఇంకా తర్వాత కొనేది ఉంది, 2 ఇయర్స్ తర్వాత కొనేది ఉంది, మనం పర్చేస్ ఉన్న వాళ్ళకు ఇప్పుడు డిజైన్స్ అప్డేట్ అవుతాయి కాబట్టి మీరు ఒక 24 క్యారెట్స్ గోల్డ్ రూపంలో మీరు
సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఇప్పుడు కొనొచ్చు అన్నట్టు విధంగా మేము సలహా ఇస్తున్నామండి కస్టమర్స్కి అయితే. సో ప్రజెంట్ చూసుకుంటే మనకు రానున్న రోజుల్లో అక్షయ తృతీయ ఉంది, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మ్యారేజ్ సీజన్, ఫెస్టివల్స్ ఇవి కూడా నడుస్తున్నాయి. సో వచ్చి కొనాలనుకునే కస్టమర్స్కి అంటే వాళ్ళు ఒక 4 తులాలు కొనాలి అని అనుకున్నప్పుడు అంత అమౌంట్ పెట్టలేరు, ఎందుకంటే చాలా కాస్ట్ అవుతుంది. సో అట్లాంటి కస్టమర్స్ కోసం ఇందులో ఏమైనా చేస్తున్నారా, అంటే బంగారం తగ్గించి ఆర్నమెంట్స్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? షూర్ అండి, ఇది మీరు చాలా మంచి క్వశ్చన్ చేశారండి. ఇప్పుడైతే రానున్న ఇప్పుడు బంగారం ఇంత స్థాయిలో పెరగడానికి కస్టమర్స్ కొద్దిగా ఏదైతే వాళ్ళ ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. ఇప్పుడు దాదాపు ఒక 20 తులాల హారం మనం కొనాలనుకుంటే బడ్జెట్ ఎక్కడో వెళ్ళిపోతుంది, మనకు మళ్ళీ అంత కొనేలేము. వాళ్ళ కోరికలను మనము మానేపల్లి జ్యువెలర్స్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 20 తులాల వస్తువుని మనం ఒక 10-12 తులాల్లో ఒక న్యూ టెక్నాలజీలో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. మైక్రో టెక్నాలజీ అని అంటాం. మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీ ఇక్కడ ఈ విండోలో ఉన్నాయన్ని కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ అండి. ఇవన్నీ కూడా 50% వెయిట్లో, ఇంతకుముందు పూర్వం మనం ఒక 200 గ్రామ్స్, 150 గ్రామ్స్ చేసాను, ఇప్పుడు 60-70 గ్రామ్స్లో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్కి మీకు ఇప్పుడు చూసినట్టయితే ఇది సాలిడ్ మేడ్ అండి. ఈ సాలిడ్ మేడ్ వచ్చేసి 110 గ్రామ్స్ ఈ నెక్లెస్ అండి. ఇప్పుడు మనం ఇది చూసినట్టయితే ఇది మైక్రోమిక్ టెక్నాలజీ, జస్ట్ మీకు అన్బిలీవ్ వెయిట్ అండి. ఇది జస్ట్ 30 గ్రామ్స్, చూడడానికి సిమిలర్గా ఉంది. ఇంకొద్ది హెవీ తీసుకున్నా మ్యాక్సిమం 50 గ్రామ్స్ అవుతుంది, అంతకుమించి ఎక్కువ కాదు. చూడడానికి లుక్ వైజ్ అంతా సేమ్ ఉంటుంది. ఇలా డ్రాప్స్ కావాలని ఏమైనా కావాలనుకున్నా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు అంటే ఎన్ని తులాలు డిఫరెన్స్ అనేది ఉంది ఈ రెండిట్లలో? మనం చూసుకుంటే లైట్ వెయిట్ ఏది ఇంకెక్కువ వెయిట్ ఉన్నది? దిస్ ఇస్ హెవీ కాన్సెప్ట్ అండి. ఇది కూడా నక్షి మీడ అంటారు. ఇది వచ్చేసి మీకు 110 గ్రాములు గ్రాస్ వెయిట్ ఉందండి, 95 గ్రామ్స్ నెట్ వెయిట్ ఉందండి. ఇది వచ్చేసి జస్ట్ 30 గ్రామ్స్ అంటే దాదాపుగా మనం 70% వెయిట్ మనం తక్కువలో తయారు చేస్తామని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్స్ కోరికని కూడా మనం ఎక్కడ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎక్కడ కూడా అంత హెవీది బడన్ కాకుండా ఉండడానికి ఉద్దేశంలో మనం ఇంత లైట్ వెయిట్ న్యూ టెక్నాలజీ మానేపల్లి జ్యువెలర్స్ వారు ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఓకే, సో వస్తున్న కస్టమర్లు ఏమంటున్నారు అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు ఇందులో డిఫరెంట్ వెరైటీస్ మనకు అందుబాటులో ఉంటాయా, అంటే చోకర్స్ కానీ లేదంటే లాంగ్ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకు లైట్ వెయిట్ జ్యువెలరీలో వస్తున్నాయా? ఇవన్నీ కూడా మేము కంప్లీట్లీ వెడ్డింగ్ సెట్ అని మేము ప్లాన్ చేస్తామండి. దీంట్లో మీరు చూసినట్టయితే వడ్డానాలు ఉన్నాయి, హారాలు ఉన్నాయి, లైట్ వెయిట్ జుమ్కీస్ ఉన్నాయి, మీకు అన్ని రకాల వస్తువులు దీంట్లో మీకు లైట్ వెయిట్ జ్యువెలరీలో మైక్రో టెక్నాలజీలో మీకు అన్ని అందుబాటులో మానేపల్లి జ్యువెలర్స్లో ఉన్నాయండి. ఇప్పుడు దాదాపుగా మనము వడ్డానం పెట్టుకోవాలంటే 20-30 తులాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు 60-70 గ్రామ్స్లో వడ్డానం వచ్చేస్తుంది అండి. అంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్ కోరికలను కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆ బ్యూటీ కూడా ఎక్కడ మిస్ కాకుండా ఆ మైక్రో టెక్నాలజీ మీరు ఇక్కడ డీప్గా అబ్జర్వ్ చేసినట్టయితే మీరు కెమెరా తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా ఫినిషింగ్ అనేది ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు, వెరీ ఎక్స్క్లూజ్గా డిజైన్ చేస్తాం. అంటే ఇక్కడ దీనికి కావడానికి కారణం ఏంటంటే ఎక్కడ కూడా గోల్డ్ డంప్ చేయలేం, సో మినిమం వెయిట్ తీసుకున్నాం. మినిమం వెయిట్తో మనం ఈ టెక్నాలజీతో మనం ఇంత బ్యూటిఫుల్గా హెవీగా మనం ప్లాన్ చేయడం జరిగిందండి. సో మామూలుగా అయితే ఈ టైంలో మనకు వాకిన్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ టైంలో రష్ ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతం ధరలు పెరగడం వల్ల ఈ హెచ్చు తగ్గల వల్ల ఏ విధంగా ఉంది కస్టమర్ల వాకిన్? కస్టమర్లో ఎప్పుడైనా కానీ ధర పెరిగినప్పుడు మనం గత 5 ఇయర్స్ నుంచి చూసినట్టయితే ధర పెరిగినప్పుడు కస్టమర్స్ పెరుగుతుంటారు. బట్ ఈ అబ్నార్మల్గా పెరగడం వల్ల కస్టమర్ కొద్దిగా ఆలోచించడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు కొద్దిగా ఇంత సడన్గా 1 మంత్లో 7-8 వేల రూపాయలు మనకు పెరిగింది అన్న వారికే కస్టమర్స్కు సడన్గా కొద్దిగా ఇబ్బందే వాళ్ళకు. కాబట్టి కొద్దిగా వాకింగ్స్ తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రానున్న అక్షయ తృతీయను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈసారి ఈ రేట్లో ఒకవేళ మనం లీడ్ చేసి ఎలా అయినా ప్రయత్నం చేసినా కానీ ఇంకొక మనకు వెంబడిస్తుందండి, ఇది ఎలక్షన్ కోడ్ అనేది. ఎంపీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పార్లమెంట్ ఎలక్షన్ అది కూడా ఇప్పుడు చెకింగ్ పాయింట్స్ అనేది కస్టమర్స్కి చాలా ఇబ్బందికరంగా జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఇంటి నుంచి క్యారీ చేయాలన్నా క్యాష్ కానివ్వండి, ఓల్డ్ గోల్డ్ ఉంటుంది, ఓల్డ్ గోల్డ్కి ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ఉండదు. అందరు బిల్ క్యారీ చేస్తారని పాతవి ప్రివేజ్ చేసి పెట్టుకుంటారనేది లేదు. కొందరు పాత తరతరాలుగా వచ్చినాయి ఉంటాయి, ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ దానికి ఎలాంటి డాక్యుమెంట్ ఉండదు. వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని మనము వీళ్ళు తీసుకుందామన్న టైంలో కూడా మళ్ళీ అక్కడ వాళ్ళకి ఇబ్బంది కారణాలు ఉంటాయి. కాబట్టి కొద్ది టైం ఉన్న వాళ్ళు ఈ ఆఫ్టర్ ఎలక్షన్లో ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దాని ఎఫెక్ట్ అయితే మాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ గోల్డ్ పెరగడం ఒక ఛాలెంజ్ అయితే ఈ పార్లమెంట్ ఎలక్షన్ అనేది కూడా ఒక ఛాలెంజ్గా బిజినెస్కి మాకు చాలా ఇబ్బందికరంగానే చెప్పుకోవచ్చు అండి. ప్రజెంట్ రానున్న రోజుల్లో అంటే ఈ వారం 10 రోజుల్లో కానీ లేదంటే ఈ మంత్ ఎండ్ లోపు పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇటు 22 క్యారెట్ల చూసుకున్నా, 24 క్యారెట్స్ గోల్డ్ చూసుకున్నా ఏ విధంగా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రైస్ అప్రాక్సిమేట్లీ ఈ పెద్ద మార్పులు ఏం రాదు అండి. ఏం తగ్గినా కానీ 1000 నుంచి 2000 రూపీస్ వేరియేషనే రావచ్చు. మ్యాక్సిమం మనం 24 క్యారెట్ చూసుకున్నట్టయితే 73-74 ఉండొచ్చు ఈ 15 రోజులు 1 మంత్ కూడా. ఆఫ్టర్ ఎలక్షన్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 22 క్యారెట్ వచ్చేసి ఇంకా 1000-2000 రూపీస్ మ్యాక్సిమం వేరియేషన్స్ చూడగలుగుతాం హెచ్చు తగ్గులు అంతమించి.
తగ్గేదంటే ఇప్పుడు చూడండి, నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసింది హైయెస్ట్కి, నిన్న ఇయర్కి చిన్నపాటి కరెక్షన్ వచ్చింది. మళ్ళీ ఈవినింగ్ వరకు ఏం పొజిషన్ వస్తుంది, ఒక 1 అవర్ తర్వాత ఏం మార్పు జరుగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఉందండి. ఒకప్పుడు గోల్డ్ రేట్లు అనేది ఒక స్టెబుల్గా ఉండేది, ఒక పూర్వం అయితే మనకు ఒక 1 మంత్ 2 మంత్స్ అలా ఉండేది, రాను రాను రోజులలో నెలలకు దాని మాదిరిగా 15 డేస్ 20 డేస్ కంటిన్యూషన్గా 1 డే 2 డే, ఇప్పుడు హాఫ్ ఆఫ్ 1 అవర్కి కూడా చేంజ్ చేసే పరిస్థితులు మనం చూస్తున్నామండి. సో ప్రజెంట్ మనం చూసినట్లయితే కూడా మనకి గోల్డ్ రేట్లో ప్రతిరోజు ఒక్కొక్క విధంగా అయితే రేట్ ఉంటుంది, అంటే ఒక 500 తగ్గడము, 1000 రూపీస్ పెరగడము, సో ఈ విధంగా అయితే ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో కూడా ఒకవేళ పెరిగితే 77,000 వరకు కూడా మనకు 24 క్యారెట్ల బంగారానికి ధర ఉండే అవకాశం ఉందని, అయితే మున్ముందు కూడా అంటే 1 లక్ష వరకు చేరే అవకాశం కూడా లేకపోలేదని కూడా మనకు బంగారం వ్యాపారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి జ్యువెలరీ షోరూంలో మనం చూసుకున్నట్లయితే కూడా కస్టమర్ల కోసము, అంటే వాళ్ళు కొనే విధంగా చేసేందుకు కూడా లైట్ వెయిట్ జ్యువెలరీని కూడా అందిస్తున్నారు. సో ఒకసారి మీరు నా వెనకాల చూసినట్లయితే కూడా చోకర్స్, అదేవిధంగా హారాలు, వీటన్నింటిని కూడా లైట్ వెయిట్లు, అంటే తులాలు తగ్గించి కూడా కస్టమర్లకు అందించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనకు బంగారం షాప్ వ్యాపారులు అయితే మనకు చెప్పడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో అంటే ప్రతి గంట గంటకు మనకు ఈ బంగారం ధరల్లో వేరియేషన్స్ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు కస్టమర్లు కూడా వచ్చి కొనాలంటే కూడా వాళ్ళు వెనుకంజ వేస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఎలక్షన్ కోడ్ తర్వాత ఏమైనా మార్పు రావచ్చు, అంటే బంగారం ధర ఇంకా పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా అనేది కూడా తెలుస్తుందని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు శ్రీకాంత్ అంచుమ, విక్టీవీ, హైదరాబాద్.